కలామ తల్లి ముద్దుబిడ్డ నందమూరి తారకరత్న భౌతికంగా లేకపోయినా అభిమానుల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మందా బాస్కర్ పసిలేటి సదయ్య అన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో తారకరత్న సంతాప కార్యక్రమం నిర్వహించి కువ్వత్తులతో నివాళులర్పించారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారకరత్న సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మందా భాస్కర్, పసిలేటి సదయ్య మాట్లాడుతూ కలామ తల్లి ముద్దుబిడ్డ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా అభిమానుల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి రామ్మూర్తి, చెనకేశవులు, కల్లెపల్లి ప్రవీణ్, ఎర్రోళ్ళ వెంకటేశ్వరరావు, జయదేవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కళాకారునిగా భౌతికంగా లేకున్నా తను చేసిన తన నటన ద్వారా ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకొని భౌతికంగా లేకున్నా తన నటన కౌశల్యంతో తన నటనతోటి ప్రతి గుండెలో పట కొలువై ఉంటాడని, తనను ప్రేమించి అభిమానించే ప్రతి అభిమాని గుండెలో చిరస్థాయిగా నిలుస్తాడని వారికి మేము సానుభూతి తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నాము. తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా నుండి మన నందమూరి తారకరత్న బిడ్డ అయినటువంటి అతను ఈరోజు మన మధ్యలో లేనటువంటి బాధ కలుగుతుంది కాబట్టి అతనికి అసోసియేషన్ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. చాలా బాధగా ఉంది. కళాకారులు ఒకరు కోల్పోయినందుకు వారికి ఆత్మశాంతి కలగాలని ఈరోజు అసోసియేషన్ తరఫున వారికి ఆశీర్వాద నివాళులు అర్పించినాము. ఒక కళాకారులుగా మనమందరం ఒక కళా కుటుంబం సంబంధించిన వాళ్ళు కాబట్టి మేము తెలంగాణ తరఫున, పెద్దపల్లి తరఫున నుంచి మేము నివాళులను అప్పచెప్తున్నాము. తెలంగాణ యూట్యూబర్స్ చేసిన వాళ్ళు పక్షాన మేమందరము వారికి నివాళులను అప్పచెప్తున్నాము. పెద్దపల్లి యూట్యూబ్ అసోసియేషన్ వాళ్ళ తరఫు నుంచి నివాళులను అప్పచెప్తున్నాము. ఈరోజు పెద్దపల్లి నుంచి మా తెలంగాణ పెద్దపల్లి